కూడా అదే జరుగుతుంది. మొత్తం అంటే నదులన్నీ అంటే నియామకాలన్నీ వాళ్ళే అయినాయి, గుత్తేదారులు మళ్ళీ వాళ్ళే అయినారు. మొన్న కొండ పోచమ్మ దగ్గర కూలిపోయింది ఆంధ్ర మంత్రి అన్నారు ఆయన, పొంగనూరు ఎం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మనందరూ తెలిసిందే ఆఖరికి తెలంగాణ తన్నీటి కూడా బసవాపూర్ ప్రాజెక్టు దగ్గర మాకు నీళ్ళు మీరు ముంచేస్తుంది మా భూములను నాకు నష్టపరిహారం మీలేదంటే రైతు తన్నీళ్ళ ఆయన ఆయన గర్మన్లు కలిసి మూడు నాలుగు నెలల కింద మొన్న గురి చేసాం. శివారు కొండాపూర్ చూసినాం ఆయనే కట్టి అందరూ కాంట్రాక్ట్ డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటంటే కాళేశ్వరం కట్టి కాళేశ్వరం ఖజానా ఖాళీ అయిపోయింది. తెలంగాణ పరిపాలన కేసీఆర్ కాదు, కేసీఆర్ అంటే ఉన్నోళ్ళు కూడా లేదు మనం చూడలేదు. ఆరేళ్ళ నుంచి అక్కడ కనిపించట్లేదు. ఆయన ఏ పామ్ హౌస్లో పడుకుంటున్నాడు, పామ్ హౌస్ ఎఫ్ఐఆర్ఎం కాదు పిఐఎం అందు కొట్టి పడుకుంటున్నాడు, పామ్ హౌస్లో పడుకుంటున్నాడు. ప్రభుత్వం ఉందా లేదు, పరిపాలన ఉందా లేదు, సచివాలయం ఉందా లేదు, అదైతే కూల్ చేశారు ఏంటంటే అంతకుముందు లేనే లేదు కూల్ చేసినారు. శాసనం ఉందా లేదు, అనుశాసనం అంటే క్రమశిక్షణ, శాసనం లేదు లేదు. ఆంధ్ర వాళ్ళు అంతా వెళ్ళిపోయినాక ఖాళీ అయిపోయింది సెక్రటరీ. ఆయన ఎందుకు కూర్చున్నట్టు కరోనా వచ్చింది ప్రభుత్వం కనిపిస్తుంది, కరోనానే ఉంది తప్ప ప్రభుత్వం లేదు. ఎంత పెద్ద పోరాటం, దానికి జనమంతా బీజేపీ దిక్కులు చూస్తున్నారు ఏమైనా చేస్తుందేమని. కానీ బీజేపీ వాళ్ళు ఏమనుకోవద్దు, జితేందర్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు దిక్కులు చూస్తున్నారు. పాపం గవర్నర్ మంచిగా మాట్లాడింది, మళ్ళీ వెంటనే కిషన్ కేంద్ర మంత్రి వచ్చేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, ఆమె వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అంటే అవన్నీ గమనిస్తున్నది గట్టిగా చెప్పాలి. మేము ఈరోజు అన్ని వైపులు ఎందుకు చూస్తున్నాం, అందరూ ఎందుకు తీసుకొచ్చినామంటే ఒక ప్రతిపక్షం లోపం ఉంటే ఇంకో ప్రతిపక్షం సవరిస్తుంది మనం, అందరూ సవరించాలి. వాళ్ళ గ్యాప్స్ ఉంటే దాన్ని అన్నింటినీ బ్రషప్ చేయాలి ప్రతిపక్షాలు. ఆ బ్రషప్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తీసుకోవాలి, చిన్న జర్నలిస్టుల ఫోరం వద్దు. వెళ్ళిపోయిన అందరు పోయినట్టే జర్నలిస్టులు కూడా క్షీణించారు, పతనమయ్యారు. వాళ్ళని వదిలేద్దాం, పోరాటం చేసే వాళ్ళని ముందు పెట్టుకుందాం. అందుకనే మేము ఈరోజు రెండు మూడు అంశాలు మాట్లాడదాం అనుకుంటున్నాము, ఎక్కువ విషయాలు కాదు. మొట్టమొదటి పోతిరెడ్డిపాడు, పోతిరెడ్డిపాడు గడుతుంటే వ్యతిరేకించిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఎక్కువ వ్యతిరేకించింది పి జనార్దన్ రెడ్డి, పాపం చనిపోయింది రోజు వ్యతిరేకించుడు. అప్పుడప్పుడు శశిధర్ రెడ్డి మాట్లాడేటోడు, ఇంకెవరు మాట్లాడలేదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు మొత్తం నీళ్ళన్నీ తీసుకొని పోతున్నారు. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం చూసుకుందాం, ఐదేళ్ళ నుంచి మెయింటెనెన్స్ లేదు, తగలబడిపోయింది, బ్యాటరీలు లేవు కాలిపోయింది, నెట్టెంపాడు మెయింటెనెన్స్ లేదు, కల్లగుర్తి ఒక్క బొట్టు కూడా ఎత్తిపారేయలేదు, పాలమూరు రంగారెడ్డి ఏమైంది కరివేన 14 కిలోమీటర్లు కట్టాది, గండ్లు పడ్డాయి ఆంధ్ర కాంట్రాక్ట్ మొత్తం గండ్లు, రెండేళ్లలో ఇన్ని గండ్లు ఎట్లా పడతాయి, ఎంత పెద్ద గండ్లు పడతాయి. జూరాల మెయింటైన్ చేయాలంటే గ్యాలరీస్ దాకా పోవాలి, కింద అడుగు దాకా పోయి చూడాలంటే ఎలివేటర్లు ఉంటాయి, ఎలివేటర్ లేదు. 4 ఏళ్ళ నుంచి పోయి చూసిన వాళ్ళు దిక్కు లేదు జూరాల ప్రాజెక్టు. అన్ని ప్రాజెక్టులకు దిక్కు దివానం లేకుండా ఉంటుంది. ఏమవుతుందో మనం చూస్తున్నాం, ఎవరు మేస్తున్నాడు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి. ఆ పద్యం ఒకటి ఉండేది, దక్షుడు లేని ఇంట 1000 లక్షలు వచ్చి పని నిల్వలేరునే నిల్వై, దక్షుడు లేడు తెలంగాణ ప్రభుత్వంలో దక్షిణత అనేది లేదు. ఎందుకంటే పైనుంచి ఎన్ని చెరువులు నీళ్ళు వచ్చి మన చెరువులో పడితే ఏం లాభం, మన చెరువు గండిపడ్డప్పుడు. ఆ పద్యం సారాంశం గండిపడ్డది మొత్తం నాశనం. ముందు మేజర్ ప్రాజెక్టులే తప్పైతే ఇంటర్బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ క్రైమ్ అగెన్స్ట్ నేచర్, అసలు మేజర్ ప్రాజెక్టులే క్రైమ్ అగెన్స్ట్ నేచర్. మేజర్ ప్రాజెక్టులు లాబీ పరిపాలిస్తుంది, చిన్న ప్రాజెక్టులు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకోవాలి. పెద్ద ప్రాజెక్టులు అయితే మీరు ఎన్ని తిన్నారో ఎన్ని పోయిందో ఏముండదు, అన్ని తినేయచ్చు పైసలే, అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్, పెన్నా బేసిన్లోంచి మీ నీళ్ళు తీసుకొని పోవడం కృష్ణా బేసిన్లో తప్పు, అంటే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ తీసుకురావడం కూడా తప్పే విదిన్ ది స్టేట్. ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఈజ్ అగెన్స్ట్ నేచర్, క్రైమ్ అగెన్స్ట్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్, వైలేషన్ ఆఫ్ నేషనల్ వాటర్ పాలసీ. ఇంత భయంకరంగా ఉంటే చట్టం అనేది లేదు భారత తెలంగాణలో, ప్రభుత్వం అనేది లేదు, మొత్తం
దోపిడీ మాత్రమే ఉన్నది. అందుకని ప్రజలు తిరగబడాలి. తిరగబడే సమయం ఆసరమైంది. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర నిర్వహించాలి. నిర్వహించకపోతే మనలాంటి వాళ్ళు నిఘా పెట్టాలి, ఆడిట్ చేయాలి, అందరిని కలపాలి, అన్ని ప్రతిపక్షాలను తాడుపోయినట్టు పేనాలి. ఒకవేళ వాళ్ళు మన ఎంటర్ రాకపోతే కనుక మీరు మీ ఎంటర్ రండి. కానీ అందరం పోయేటప్పుడు, దాడి చేసేటప్పుడు, శత్రు మీద దాడి చేసేటప్పుడు లెట్ అస్ మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. లాఠీ మాత్రం ఒక్కసారి లేపుదాం, ఒక్కసారి దాడి చేద్దాం. అటువంటి రణనీతి, యుద్ధ నీతి అవసరం. దానికోసం జర్నలిస్ట్ ఫోరం ముందుంటుంది, జర్నలిస్టులు ముందుంటారు. జర్నలిస్ట్ ఫోరంలో రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఏకం చేసే బాధ్యత మేము తీసుకున్నాము. అందరినీ కలిసి ప్రజలు ఈరోజు చీచి తూతు అంటున్నప్పుడు ప్రభుత్వాలను మనం మన పాత్ర నిర్వర్తించకపోతే, మేధావులు మౌనంగా ఉంటే కుమ్మక్క అవుతుంది. సైలెన్స్ ఇస్ కనైవన్స్. మూనం మౌనంగా ఉండొద్దు. ద్రౌపది గుడ్డలిప్పుతున్నప్పుడు ఆ నలుగురు పేర్లే చెప్పింది, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఆ నలుగురు మౌనంగానే ఉన్నారు. ఒక్కడు కత్తి తీయలే, ఒక్కడు గద తీయలే, నోరు గుడిపలే. మేధావులు కొంచెం లెక్క ఉండొద్దు. నోరు ఇప్పాలే, ప్రశ్నించాలి, గల్లా పట్టాలి. గల్లా నింపుకుని గల్లా పట్టాలి. విధుడు లెక్క ఉండాలి. విధుడు చిన్నోడైనా కూడా తప్పని చెప్పాడు, ఆయన మాట్లాడలేకపోతే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. మనం బలహీనంగా గొంతున్నా సరే, బలహీనంగా మాట్లాడి ఉన్నా సరే, మన గొంతు ఆ గొంతుచార్య ద్రోణాచార్యుల యొక్క కొంచెంలాగా ఉండొద్దు. పోరాటం చేద్దాం, అందరిని కలుపుదాం. పోరాటానికి ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ మన ఎంట తీసుకొని పోదాం. ద్రౌపది సభనే గుర్తుపెట్టుకోవాలి మేధావులు. ద్రౌపది జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మౌనంగా ఉండొద్దు. ఆచార్యులు అందరూ మౌనంగానే ఉంటారు. ఎప్పుడు మాట్లాడరు. మేధావులు ఎవరు మాట్లాడరు. పేదోడు మాట్లాడతారు, అమాయకుడు మాట్లాడతారు, గుడ్డలు లేనివాడు మాట్లాడతారు, తాగుబోతు కూడా మాట్లాడతారు, మేధావులు మాట్లాడతారు. అందుకనే మేధావులు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్, విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు జాతి పెంట అయింది, ఫీకస్ అయింది. ఫీకస్ మెటీరియల్ తీసి బయటపడేద్దాం. మేధావులను కూడా గల్లా పెట్టి తీసుకొద్దాం. గల్లా ఇప్పమని చెప్తారు. గల్లా అంటే గొంతు కూడా. గల్లా ఇప్పమని చెప్తాం. ఇప్పేటట్టుగా ఆవాస్ కరో, ఓ ఆవాస్ బులంద్ కరో. ఎంత పెద్దగా చేయాలంటే ఫామ్ హౌస్ లో మత్తెక్కి పడుకున్న వాళ్ళందరినీ మత్తు దించాలి. వాళ్ళు మామూలు మత్తులు లేరు. అన్ని మందపు చర్మం జంతువులు ఏమేమి ఉంటాయి? ఏరువు, దున్నపోతు, ఖడ్గమృగం, నీటి గుర్రం, మొసలి. ఆరు జంతువుల చర్మాలు ఒలిచి లోపల ఎంత మత్తు ఉందంటే దాంట్లో ముక్కు దగ్గర పెడితే మెదళ్ళ పురుగు రాలి కింద పడింది. గిలగల అంత ఘాటు. ఆ తర్రాల సరిపోదని బంగు కలుపుకొని జరదా కలుపుకొని తాగి పడుకున్నారు. లోపల ఎంత మత్తు, బయట ఎంత మందం చర్మం. దానికోసం అది వదిలించాలంటే ఏం చేయాలి? దానికోసం అందరినీ కలపాలి. ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. తెలంగాణ ప్రజలు, పోరాటం చేసే ప్రజలు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. మేధావులే వాళ్ళని మత్తు కలుపుతున్నారు. అందుకని మేధావులు అందరికీ ఓషులు వచ్చి చెప్పాలి, ఓష్మే ఆవు, ఓష్మే ఆవు. మేధావులారా, ఓషులోకి రండి. చదువుకున్న వాళ్ళు ఓషులోకి రండి. పత్రికలు తీసి చెత్త పట్ల పడేయండి. పత్రికలు చదివినాక మీరు మత్తులో ఉంటున్నారు. అన్ని పత్రికలు, పత్రికలన్నీ కేసీఆర్ పత్రికలని తక్కినేయండి. వాళ్ళు వేరే వాళ్ళ పత్రికలు. అందుకని మీడియాని నమ్మొద్దు, సోషల్ మీడియాని నమ్ముకుందాం. అన్ సోషల్ మీడియాని చెత్త పట్ల పడేద్దాం. చెత్త పట్ల పడేసి తగలబెడదాం. కామన్గా కామధన నాడు అన్ని పత్రికలని తగలబెడదాం. భజన చేస్తున్న పత్రికలను తగలబెడదాం. ప్రజలు లేఖం చేద్దాం. ఆ పోరాటంలో జర్నలిస్ట్ ఫోరం మొదటి నుంచి ముందున్నది, 69 నుంచి ముందున్నది. మనం దంచుకోవాలి. ప్రతాప్ కిషోర్, పిఎన్ స్వామి, సంతపూరు రఘువీర్రావు, వాళ్ళందరూ పాపం తెలంగాణ ఉద్యమం మలిద శుద్ధి వల్ల కూడా ఉన్నారు. వాళ్ళని దిక్కు దివాణా లేకుండా పోయింది. మళ్ళీ మనమే, ఎందుకంటే అందరం చూస్తున్నాం కాబట్టి మనం ముందున్నాం. సోషల్ మీడియాని కూడా తీసుకుందాం. సోషల్ మీడియాని కూడా ఒక తాటిపడికి తీసుకొచ్చేసి బాధ్యత కరుణాకర్ రెడ్డి మా దగ్గర ముందున్నాడు. కరుణాకర్ రెడ్డి ముందుండు. మనం కూడా అందరం కలిసి చేసి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొని పోదాం. మీరు మేము కలిస్తే మత్తు వదిలించగలమనే ధైర్యం నాకు వచ్చింది.